Hello family, good morning from Tirupati. Have a lovely morning guys. Actual ga nenu ee roju Tirupati nunchi maa village ki travel cheyalanukuntunnanu. మా విలేజ్ వచ్చి మన పుత్తూరు దాటిన తర్వాత ఏకాంబుర కుప్పం అనే ఊరు దగ్గర అయితే ఉంది. సో అక్కడ వరకు ట్రావెల్ చేస్తున్నా. మన తిరుపతి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే కరెక్ట్గా 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దిస్ వాజ్ ద బెస్ట్ వెహికల్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ టైంకి వచ్చి మనకి చెన్నైకి వెళ్తుంది. సో పైగా దీని గురించి నేను ఒక టాప్ సీక్రెట్ గురించి చెప్తాను. సో గాయస్, నేను వచ్చి మన గరుడాద్రి ఎక్స్ప్రెస్లో అయితే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాను గాయస్. ద మైటీ గరుడాద్రిలో అయితే ట్రావెల్ చేస్తున్నాను. మన తిరుపతి నుంచి చెన్నై వరకు ట్రావెల్ చేసే గరుడాద్రి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాను. సో గాయస్, మన గరుడాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ చూసుకున్నట్లయితే 16204 గాయస్. సో గాయస్, తిరుపతి నుంచి అయితే ఫస్ట్ టైం ఇంత మంచి వ్యూ అయితే చూస్తున్నాను. పైన చూడండి గాయస్, ఎంత బాగుంది కదా, ఎక్సలెంట్ ఉంది గాయస్. సో మన ట్రైన్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 6:45 అయితే డిపార్ట్ అయితే అవ్వాలి మన తిరుపతి నుంచి. నా రీచ్ టైం వచ్చి 7:54 అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవ్వాలో. గాయస్ ఒకసారి ఎక్స్టీరియర్ లుక్స్ అయితే చూసేద్దాం గాయస్. ఒకసారి ఇంటీరియర్ లుక్స్ అయితే చూసుకుందాం. సో గాయస్, ఎగ్జాక్ట్ గా సిగ్నల్ అయితే ఇచ్చేసారు గాయస్ 6:45 అయితే. సో గాయస్, ఈ వ్యూ అయితే ఎప్పటికీ మర్చిపోలేను. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఎల్హెచ్బి ఒక పక్క, ఐసీఎఫ్ ఒక పక్క, ఎక్సలెంట్ ఉంది కదా. సో గాయస్, మనకి ట్రైన్ రూట్ చూసుకున్నట్లయితే తిరుపతి, రేణుగుంట, పుత్తూరు, ఏకాంబర కుప్పం అయితే రీచ్ అవుతాను. సో ఒక 7:54 షెడ్యూల్ వచ్చి చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతాను. మన ఇండియన్ రైల్వేస్లో తప్ప ఇంకెక్కడ దొరకదు గాయస్ ఇలాంటి మంచి మంచి వ్యూస్. మార్నింగ్ పూట 6:30 6:00 రేంజ్లో ఎక్సలెంట్ ఉంటుంది. మార్నింగ్ అలా సన్ రైజ్ని చూస్తూ, అలా ట్రాక్స్ని చూస్తూ ఇంత బాగుంటుంది కదా, ఆ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము. ఖచ్చితంగా ట్రావెల్ అయితే చేయాలి గాయస్, ఎక్సలెంట్ ఉంది. నాకైతే రియల్లీ ఐ లవ్ ట్రావెలింగ్ అనమాట. అంత బాగుంటుంది ట్రావెలింగ్ చేయడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటాం, మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అయితే ఏర్పడుతుంది. ఇవన్నీ చాలా బాగుంటుంది గాయస్. సో గాయస్, వ్యూ చూసి నాకైతే మాటలైతే రావట్లేదు. చూడ ఎంత బాగుంది కదా, వావ్ గాయస్, రియల్లీ ఆసమ్ గాయస్. బై డిఫాల్ట్ తిరుచానూరులో అయితే స్టాప్ అయితే చేశారు గాయస్. చాలా బాగుంది రైల్వే స్టేషన్, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో గాయస్, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. చూడండి గాయస్, ఇంకా 3 కిలోమీటర్స్ టు రీచ్ రేణుగుంట గాయస్.
గైస్ ప్రజెంట్ అయితే నేను రేణిగుంట జంక్షన్ లో అయితే ఉన్నాను. 5 మినిట్స్ డిలేగా అయితే రన్ అవుతుంది గైస్ మన గరుడాద్రి ఎక్స్ప్రెస్ అయితే. ఇంకా సిగ్నల్ అయితే ఇవ్వలేదు, సిగ్నల్ కోసం వెయిటింగ్. మార్నింగ్ పూట రేణిగుంట రైల్వే స్టేషన్ చూడండి గైస్, అసలు ఎవరు లేరు. సో గైస్ 7:15కి వచ్చి 7:20కి డిపార్ట్ అవ్వాలన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఇచ్చారు గైస్ సిగ్నల్ అయితే 7:40కి అయితే డిపార్ట్ అయింది మన రేణిగుంట నుంచి. యాక్చువల్గా 28 మినిట్స్ అయితే డిలేగా రన్ అవుతుంది మన గరుడాద్రి అయితే. చూద్దాం గైస్ ఎన్ని గంటలకు రీచ్ అవుతుందో. సూర్యుడు కూడా పడలేని సోట రంగేసినాడు తలదాసుకుంటా తన రూపు తానే తెగ చూసుకుంటా మా కిట్టిగాడు పడ్డాడు తంటా. ప్రజెంట్ అయితే మనం పుత్తూరులో అయితే ఉన్నాం గైస్. 7:40కి రావాల్సిన ట్రైన్ 8:08కి అయితే వచ్చింది గైస్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 2 మినిట్స్ ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా సిగ్నల్ అయితే ఇచ్చేసారు గైస్. నెక్స్ట్ మనకి ఏకాంబర కుప్పం అయితే రావాలి గైస్. ఇంకా 13 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి 2 కిలోమీటర్స్ అయితే ఉంది మన ఏకాంబర కుప్పం రీచ్ అవ్వడానికి. సో గాయస్ నేనైతే సేఫ్గా మన ఏకాంబర కుప్పంకి అయితే రీచ్ అయితే అయిపోయాను. 7:54కి రావాల్సిన ట్రైన్ 8:20కి అయితే వచ్చింది గైస్. దాదాపుగా 25 మినిట్స్ డిలే అయింది ఎందుకంటే మన రేణిగుంటలో లోకో అయితే చేంజ్ చేశారు దానికోసం గైస్. యాక్చువల్గా మన ఈ గరుడాద్రి ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకుంటే గాయస్, మన తిరుపతి నుంచి మైసూర్కి వెళ్ళే చామరాజనగర్ ఎక్స్ప్రెస్తో మన గరుడాద్రి ఎక్స్ప్రెస్ అయితే కంబైండ్ అయితే అయింది. సో రేక్ షేరింగ్ అయితే ఇచ్చారు గైస్, ఎక్సలెంట్గా ఉంది బండి అయితే, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 2 మినిట్స్ ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది. సో మనం మాట్లాడే లోపల సిగ్నల్ అయితే ఇచ్చేశారు. రైల్వే స్టేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది గైస్, చాలా బాగుంది. రైల్వే స్టేషన్ వచ్చి కింద ఒక ప్లాట్ఫామ్ అండ్ పైన కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. సో నైస్ గైస్, వావ్. చూడండి తిరుపతి నుంచి మనకి ఏకాంబర కుప్పంకి అయితే 47 కిలోమీటర్స్ అయితే పడింది. నాకైతే ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు, చాలా బాగా గడిచింది. సో గాయస్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత వచ్చి నచ్చితే కొట్టండి, అయ్యా కొట్టండి, ఏంటి గంట. బాయ్ బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.